పదిహేడుకి ఇది థియేటర్స్లోకి రావాలా? అసలే మన రౌడీ జోరేంటో మీకు తెలుసు. ఒక పక్కన కారు, ఇంకో పక్కన జోరు, విజయ్ హుషారు, కరెక్ట్గా సరిపోయేటువంటి సినిమా. హలో హలో హలో, హే స్నిగ్ధ, ఇక్కడేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ బిహైండ్ ద కార్? బిహైండ్ ద కార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే ఆ కారు ఎందుకు? స్నిగ్ధ, నేను బిహైండ్ ద సీన్స్ విన్నాను కానీ బిహైండ్ ద కార్ అనేది ఇప్పటి వరకు చూడలేదు. ఏమో ఈ కొత్త డైరెక్టర్ రాహుల్ ఏమైనా ప్లాన్ చేశారేమో తెలియదు. టాక్సీ వాళ్ళ కదా, సో అందుకని టాక్సీ వాళ్ళ వెనకాల కారు ఏమైనా అంటే స్టక్ అయిపోయిందేమో తోద్దాం అనుకున్నా. అర్థమైంది, మీరు కొందామని వచ్చారు అంతేనా? చిచ్చి, అస్సలు కదా పాడటానికి వచ్చాను. ఏంటి వేలం పాట? ఎవరమ్మా చెప్పింది అప్పుడే ఈ కార్ని వేలం పాటలో అమ్మేస్తున్నారని? బయట ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేశారా? లేదు లేదు, అసలు అసలు ఏంబియన్స్ అంత మామూలుగా లేదు. ఒక పక్క నుంచి రౌడీ స్టార్ ఫ్యాన్స్, ఒక పక్క నుంచి స్టైల్ స్టార్ ఫ్యాన్స్ అక్కడ. సో ఇలాంటి సిచ్యువేషన్లో పాట పాడదామని వచ్చాను. మన అల్లు అర్జున్ గారికి ఇవాళ నుంచి మన అందరం పిలిచేటువంటి పేరు సదరన్ స్టార్. ఎందుకు అంటే ఆయన కేవలం తెలుగు మాత్రమే కాదు, అటు మలయాళం అలాగే కన్నడ అండ్ తెలుగు ఈ మూడు ఇండస్ట్రీస్కి కలగలిపిన స్టార్ కాబట్టి హీఈస్ సదరన్ స్టార్. ఇదంతా బాగుంది, ఇంతకీ విషయం ఏంటి? పాట పాడాలనుకుంటున్నాను. పాట? జోకింగ్ స్నిగ్ధ. నో జోకింగ్, యూ లిసనింగ్ లుకింగ్ నాన్ సింక్ హియరింగ్ నాన్ సింక్ బట్ యూ లిసన్. నువ్వు పాడుతున్నావు ఇప్పుడు నిజంగా? ఎస్, మన రౌడీ స్టార్ సాంగ్ పాడుతున్నా. రౌడీ స్టార్ సాంగ్? ఓకే సరే, నేను వింటా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సీరియస్లీ? యా సీరియస్, వెరీ సీరియస్. యా రెడీ? ఓకే, నాన్సింగ్గా ఉంటుంది కానీ పాడేది నేనే.